అండి అందరికి నమస్తే వెల్కమ్ టు రెన్కా గార్డెన్ కిచెన్ ఈ రోజు గార్డెన్ లో హార్వెస్ట్ ఉంది చేసుకుంటాను చూడండి ఇక్కడ బ్లాక్ వంకాయలు వచ్చాయి అవిటిని హార్వెస్ట్ చేసుకుంటాను ఇది 60 లీటర్ క్యాన్ ని కట్ చేసుకొని పెట్టుకున్నాను మిడిల్ లోకి కట్ చేసుకొని ఇందులో ఎంత బాగా వచ్చాయో చూడండి ఇదైతే ఒకటి సైజ్ అయితే చాలా పెద్దగా ఉంది అవి మామూలుగా వచ్చాయి వాటిని కూడా ఇంకా కాస్త చెట్టు పైన ఉంచనిస్తే అవి కూడా చాలా పెద్దగా అవుతాయి కానీ కట్ చేసుకుంటాను ఇప్పుడు ఇక్కడ ఒక కాయ వచ్చింది ఇది మామూలుగా రైస్ బ్యాగ్ లో పెట్టాను ఇందులోకి తీసి వేరే దాంట్లో వేసాను నిన్ననే ఆ రైస్ బ్యాగ్ కట్ చేసుకొని డైరెక్ట్ ఇందులో వేసేసాను ఇది 6 లీటర్ క్యాన్ పైన కట్ చేసి డైరెక్ట్ అట్లాగే పెట్టాను ఇంకా మళ్ళసరికి ఇది ఎక్కువ దాని బ్రాంచెస్ ఎక్కువ వచ్చేసి కాయలు ఎక్కువ వస్తుంది ఈ చెట్టేమో మామూలుగా ఇది బత్తాయి చెట్టు దగ్గర పెట్టాము దీన్ని దీనికి కూడా బాగానే గుత్తుల్లాగా వచ్చాయి చూడండి ఈ వంకాయలు అయితే కొంచెం వైట్ పింక్ వైలెట్ కలర్ అలా కలిసి ఉన్నాయి ఈ వీటికైతే ఇంతవరకు నేను ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వలేదు ఇంకా మిల్లీ బగ్స్ లాంటివి ఎలాంటివి అటాక్ చేయలేదు ఇంతవరకు వంకాయ కొంచెం గ్రీన్ కలర్ లోనే ఉంటుంది వైట్ గ్రీన్ లాగా దీని కూడా కట్ చేసుకుంటాను వైట్ వంకాయకి అయితే తొందరగా వస్తాయండి అదే మిల్లీ బగ్స్ అంటాం కదా తెల్ల పెయిన్ అలా వచ్చి మనకి చెట్టు అయితే తొందరగా చనిపోతుంది మనము వాటిని తీసేసినా సరే చెట్టు దాంతో అదే ఎండిపోతుంది ఇక్కడ ఒకటి ఇది పర్పుల్ కలర్ వంకాయ దీని కూడా కట్ చేసుకుంటాను ఈ పర్పుల్ కలర్ వంకాయనైతే చాలా బాగా వచ్చింది చూడండి వీటి ఇవైతే మూడు చెట్లే ఉన్నాయి వీటిని ఇంకా ఎక్కువ మనం సీడ్స్ తీసుకొని పెట్టుకోవాలంటే ముందుగా కొన్ని రోజులు మనం హార్వెస్ట్ చేసుకున్న తర్వాత సీడ్స్కి వదిలేయాలి కాయను ఎందుకంటే ముందే మనం సీడ్స్కి వదిలేసినామంటే అసలు కాయదు చిగురు కూడా రావట్లేదు చెట్టు ఇక్కడ కొంచెం గ్రీన్ ఉన్నాయి కట్ చేసుకుంటాను అదేందో ఇక్కడ కొంచెం చెట్టు తేడా అనిపిస్తుంది దీన్ని కూడా ఒకసారి మట్టి చూడాలి మనకు వాటర్ ఎక్కువైనా చెట్టు అలా అయిపోతుంది లేదంటే మనకి ఎండ తగలకుండా అలాగే అయిపోతాయి చెట్లు గ్రీన్ కలర్ వంకాయలు గుత్తుల్లో ఏం కాయవు ఒక్కొక్కటి రెండు రెండు అలా కాస్తున్నాయి ఇవి తెల్ల వంకాయలు అయితే బాగా గుబ్బురుగా రావండి మామూలుగా వస్తాయి అంటే వీటికి పోషకాలు తక్కువ అయ్యావు కానీ లేకపోతే ఏదో కానీ వైట్ అయితే కొంచెం మనకు కష్టం ఈ బ్లాక్వి పర్పుల్ కలర్ వంకాయలన్నీ రావండి వైట్ అయితే ఇక్కడ ఒకటే బీరకాయ పడింది ఇంకా కొన్ని కొన్ని వాటికి పూత వచ్చి కొంచెం కొంచెం పిందలు వచ్చాయి కానీ అవి పోయాయి ఇది ఒకటే వచ్చింది దీన్ని కట్ చేసుకుంటాను ఇక్కడైతే పాలకూర వేసుకున్నాను దాన్ని కూడా కట్ చేసుకుంటాను చాలా లేతగా చాలా బాగుందండి పాలకూర నేను ఒకటేమో మామూలుగా బకెట్లో వేసుకున్నాను ఇంకొకటి దాంట్లో అంటే మామూలుగా రైస్ బ్యాగులు ఉంటాయి కదా అందులో వేసుకున్నాను ఎంత బాగా వచ్చాయో చూడండి నేను కొత్త వాటిలో వేసుకోవాలి రైస్ బ్యాగ్ ఇంతకుముందు అందులో ఏదో వంకాయ చెట్టు ఉంటే తీసేసి నేను పాలకూర వేసుకున్నాను ఎంత బాగా వచ్చిందంటే చాలా లేతగా సూపర్గా ఉందండి ఆకైతే మనం మామూలుగా పాలకూర మార్కెట్లో కానీ ఇక్కడ ఇంటి ముందుకు వచ్చినప్పుడు కొంటే దానికి ఖచ్చితంగా హోల్స్ ఉంటాయి మళ్ళీ వాళ్ళు ఎక్కువ రేట్ అమ్ముతారు మళ్ళీ వాళ్ళు తెచ్చిన మనం వండేసరికి వాడిపోతుంది అసలు అదో రకంగా అయిపోతుంది పాలకూర మనం ఇలా ఫ్రెష్గా మిద్దె పైన పెంచుకుంటే చాలా బాగుంటుంది మనం రైస్ బ్యాగ్లో పెంచుకున్నామని చూసారు కదా నాకు ఎలా వస్తుందో ఆకు చాలా బాగుంటుందండి మనం రైస్ బ్యాగ్లో పెంచుకున్నా కానీ బాగుంటాయి ఎక్కువ పెంచుకోకండి ఓన్లీ పాలకూర పెంచుకొని చూడండి చాలా బాగుంటుంది కొంచెం ఒక 30 మట్టి తీసుకొచ్చి మనకి మంత్లీ మంత్లీ రైస్ బ్యాగులు వస్తాయి కదా అందులో వేసి ఇలా పాలకూర విత్తనాలు తెచ్చుకొని అల్లుకోండి మనకు చాలా ఫ్రెష్గా తినొచ్చండి మనం అసలు ఎట్లాంటి మందులు కూడా అయ్యాం కదా ఓన్లీ మట్టికే ఇలా వస్తుంది మనం ఇంట్లో పెంచుకోవడం చాలా మంచిదండి ఈ ఆకుకూరలు అనేటివి కనీసం మనం అన్నీ పెంచకున్నా ఓన్లీ ఈ పాలకూర చుక్కకూర ఇలాంటివి పెంచితే మంచిదండి ఆకుకూరలు బకెట్లో చూడండి బకెట్లో పెట్టాను అసలు మట్టి చూడండి మట్టి మనకైతే కింది వరకు లేదు అరిచేయి వరకు మనకి బకెట్ సైజ్ అరిచేయి నుండి కింద వరకు అన్నట్టు అంటే మనకి అసలు ఎంత తక్కువ వేసుకున్న మట్టి అయినా సరే అందులో ఎంత బాగా వచ్చిందో చూడండి
మనం ఇలా వేయించుకోవడం వల్ల ఎన్ని యూజెస్ ఉంటాయో చూడండి, ఎంత బాగుందో చూడండి. పాలకూర ఇప్పుడు కట్ చేసుకున్న పాలకూర మాత్రం ఇది ఫస్ట్ టైం అండి దీన్ని కట్ చేయడము, అంటే ఈ సీడ్స్ వేసిన తర్వాత ఫస్ట్ టైం కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను తెంపే పాలకూర మాత్రం ఇది ఇంతకుముందు చాలాసార్లు కట్ చేశాను, అది మళ్ళీ ఎగురొచ్చింది, మంచి లేతగా ఎగురొచ్చింది. ఆకులు అయితే ఎంత పెద్దగా వచ్చాయి చూడండి, హెల్దీగా. ఇక్కడ సైడ్కి కిందికేమో కొంచెం ప్లేస్ ఉంది కదా అని మళ్ళీ అదే తొట్టిలో ఇంకొన్ని విత్తనాలు వేస్తే అక్కడ సైడ్ వచ్చాయి. చూడండి పాలకూర ఎంత బాగుందో. ఇక్కడ చుక్కకూర ఉంది కానీ దాన్ని కట్ చేయట్లేదు నేను, దాన్ని తర్వాత నెక్స్ట్ టైం కట్ చేసుకుంటాను పాలకూర వండేసిన తర్వాత. ఈ రోజు అయితే మంచి స్మెల్ వస్తాయి, మనం ఇలా పైకి వస్తుండగానే వీటిని వాసన చూసి అమ్మ ఈరోజు ఫ్లవర్స్ వచ్చాయి మిద్దె పైన అనిపిస్తుంది, అంత బాగా వస్తాయి స్మెల్. ఇందులో ఒక బ్యాగ్లో చూడండి రైస్ బ్యాగ్లో వేసాను, ఇందులో కూడా వచ్చాయి కానీ మనకు ముదిరిపోయింది, అంటే ఇంతకుముందే తెంపాల్సింది ఇప్పుడు ముదిరిపోయింది. ఈ రెండే రెండు విత్తనాలు వేసాను ఇందులో, ఇందులో కూడా వచ్చింది చూడండి. అంజూరి చెట్టు కింద ఒక ములక ఉంది, దీని కూడా కొన్ని ఆకులు ఉన్నాయి. ఇక్కడ చూడండి గార్డెన్లో కనకాంబరాలు అయితే చాలా బాగా వచ్చాయండి, నేను ఫస్ట్ పెట్టిందే కనకాంబరాలు, చాలా బాగా పూస్తాయండి. నాకు 1 వీక్ ఒకసారి ఒక 2 మూరలన్నీ పూలు వస్తాయి చూడండి, ఎక్కడ చూసినా కనకాంబరాలు కనిపిస్తున్నాయి గార్డెన్లో. డబ్బు చూడండి, ఇది అప్పట్లో మనకు 5 లీటర్ల నూనె క్యాన్కి ఫ్రీగా వచ్చిన చిన్న డబ్ అండి, ఇందులో కూడా మొక్కకి చాలా పూలు వచ్చాయి. ఈ 10 లీటర్స్ క్యాన్లో పెట్టాను ఈ చెట్టును, చాలా బాగా పూలు వచ్చాయి చూడండి. మధ్యలో కొంచెం కట్ చేసి అందులో మట్టేసి పెట్టాను, గరక వచ్చింది అలాగే కనకాంబరాల చెట్టు వచ్చింది. చెట్టు చూడండి చాలా బాగా పూసాయండి పువ్వులు, గార్డెన్లో అయితే కనకాంబరాల పూలకి కొదవలేదండి, చాలా పూలు ఉన్నాయి, అవి ఎప్పుడూ పూస్తూనే ఉంటాయి కనకాంబరాలు. ఈ వంకాయను చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, అది జింబో వంకాయ, ఎంత పెద్దగా వచ్చింది చూడండి. మామూలుగా అంటే ఈ వంకాయల సైజు ఉంటాయని కానీ అదైతే చాలా పెద్దగా వచ్చింది, మళ్ళీ లోపల కట్ చేస్తే కూడా చాలా లేతగా ఉందండి అది. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మిస్ అవ్వకుండా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.